చిగిచెర గురించి చాలామందికి తెలియదు. ఇది ఆంధ్రపురం జిల్లాలోని ఒక కుగ్రామం. కానీ ఈ గ్రామానికి కేంద్ర బిందువైన ఒక పాఠశాల, హాకీ ద్వారా ఒక క్రీడ విప్లవానికి నాంది పలికింది. తమ యువతలో క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి ఆ గ్రామ సమాజం కొండంత అండగా నిలిచింది. సీనియర్ క్రీడాకారులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పిల్లలతో తమ క్రీడా పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. నా పేరు హిమబిందు. మాది ఉపనేసినపల్లి గ్రామము. ఉపనేసినపల్లి ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు ఉంది. నేను 8వ తరగతిలో హాకీ ఆడడం స్టార్ట్ చేశాను. అయితే 8th క్లాస్లోనే ఇక్కడికి వచ్చాను. అప్పటి నుంచి హాకీ ఆడడం స్టార్ట్ చేశాను. మాకు ప్రతాప్ రెడ్డి సార్ పీటీగా ఉండేవారు. ఆయన ప్రోత్సాహంతోనే మేము హాకీ ఆడడం స్టార్ట్ చేశాము. తర్వాత మాది 10th అయిపోయి 5 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు ఉన్న పిల్లలకి హాకీ నేర్పిస్తుంటాము. సీనియర్ ప్లేయర్స్ ఒక 5 మెంబర్స్ దాకా వచ్చి వీళ్ళకి డైలీ కోచింగ్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ విద్యార్థులు చదువుతో పాటు ఆటలతో పాటు విద్యను కూడా అందిస్తున్నారు. కాబట్టి ఈ పాఠశాలలో విద్య మరియు ఆటలు రెండు కూడా రెండు కళ్ళ లాంటివి. సో ఈ రెండు ఆటలను చాలా చక్కగా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం. నా పేరు శ్వేత. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిగిచెర్లలో 9వ తరగతి చదువుతున్నాను. హాకీని 5th క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను. పీఈటీ సార్ సీనియర్స్ అక్క అన్న వాళ్ళకి నేర్పించడం చూసి నేను కూడా నేర్చుకోవాలని ఆశతో నేను కూడా హాకీ నేర్చుకున్నాను. నాకు హాకీ అంటే చాలా ఇష్టం. మా అమ్మ నాన్న గేమ్స్కి చాలా ప్రోత్సాహం ఇస్తున్నారు. సీనియర్స్ అన్న వాళ్ళు నాకు తెలియని విషయాలు అడిగి తెలుసుకుంటున్నాను. మా గ్రామంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హాకీ బాగా ఆడతారు. స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ అందరూ వెళ్ళడం జరిగింది. మాకు పీఈటీ మేడం, ఇక్కడ చామంతి మేడం చాలా సపోర్ట్గా ఉంటారు. మేము మేడం ఇట్లా పిల్లలకి హాకీ నేర్పించడానికి సీనియర్ ప్లేయర్స్ రండి అని, దాని ద్వారా మాకు ఈ అవకాశం కలిగింది. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము మా స్కూల్ నుంచి వెళ్ళి మళ్ళా ఇక్కడ హాకీ నేర్పిస్తున్నాము అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మా పాఠశాల నుంచి విద్యార్థులు బాలబాలికలు ఇటీవల ఆర్డీటీ లీగ్ హాకీ పోటీలో బాలబాలికలు చాలా విజయం సాధించినారు. డిస్టిక్ ఛాంపియన్షిప్, ఉపాధ్యాయులు, తర్వాత గ్రామస్తులు అందరూ కూడా చాలా చక్కని సహకారంతో ఈ ఆటల్ని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళ భవిష్యత్తుకు మంచి పునాది బాట వేస్తున్నాము.